బాగా వేడి వేడిగా ఉన్నట్టున్నాయి. ఇంకా సమ్మర్ ఎంటర్ కాలేదు కానీ మీ స్టేట్లో మాత్రం రాజకీయ వేడి. ఇతను ఒక రాక్షసుడు లాంటి పరిపాలన ఉంది. ఒక ఏదైతే ఒక కక్ష, ఒక వేధింపులు, ఒక కేసులు, వాటిని నిత్యం ఎదుర్కొంటూ ఏ రోజుకి ఆ రోజే బాగున్నాం అనేటువంటి విధంగా ఇటువంటి పాలిటిక్స్లో ఎక్కువ కాలం ఉండలేము అనిపిస్తుంది నాకు కూడా. ఈ 2019లో గవర్నమెంట్ ఇచ్చి ఉంటే ఆ బ్యాలెన్స్ వర్క్ లైఫ్ కంప్లీట్ చేసేసి ఫిల్ చేసేసి నమస్కారం పెట్టేయాలని. బహుశా ఈ మూడేళ్లలో మిమ్మల్ని సస్పెండ్ చేసినన్ని సార్లు కానీ, స్పీకర్ మిమ్మల్ని మందలించిన సార్లు కానీ మిగతా వాళ్ళకి ఎదురై ఉండదు అంతా. ఎస్, నేను డ్రామా నాయుడు అయితే నువ్వు జైలు రెడ్డా అని అడిగాను. ఆయన కొంచెం అంత ఎత్తి ఎగిరిపడ్డాడు. ఖచ్చితంగా ఒకవేళ అసెంబ్లీలో కనుక మా మైక్ అట్లా కట్ చేస్తే సొంత మైక్ వేసుకెళ్దాం అనుకుంటున్నారా? అసెంబ్లీ నుంచి డైరెక్ట్ గా పులివెందులు వెళ్తా. వివేకానంద రెడ్డిని ఆయన స్వగృహంలో ఆయన బెడ్రూమ్లో గోడలతో అడ్డంగా నరికాదలు పారేసారు. అది తెలిసి కూడా పులివెందులు వెళ్ళి తిరుగుతామనే. ఒక నియంతృత్వ నిరంకుశత్వ ప్రభుత్వం ఉన్నప్పుడు జైల్లో ఉంటే మేలు లేదా చనిపోవడం అయినా సరే మేలని దాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని. 2019 నుంచి ఇప్పటి వరకు ఈ 3 ఇయర్స్లో 18 కేసులు పెట్టారు. సో మంత్రి పదవికి అర్హతలన్నీ సంపాదించుకుంటున్నారు మెల్లిమెల్లిగా. ఒక 18 కేసులు వచ్చాయి. వాళ్ళకి ఇచ్చి ఉంటుంటే ఇప్పుడు ఒక మాజీ మంత్రిగా ఒక స్టేచర్ వేరేగా ఉంటుంది. అంటే నా గురించి కదా, అసలు అది నథింగ్, జీరో. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా అక్కగారింటికి నాంపల్లిలో దిగి బస్సు ఎక్కుతున్నప్పుడు అసెంబ్లీ చూసి దీంట్లో అడుగుపెట్టాలని అనుకున్నాం. చాలామంది కన్ను కన్ను పన్నుకు పన్ను అంటున్నారు కదా, జగన్ చేసిన వాటికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే మనం పవర్ వచ్చాక అంటున్నారు కదా. నేను ఇంత సాఫ్ట్గా ఉన్నామండి. అవును, నేనే 7 గ్రాముడు మైండ్లో గుర్తుపెట్టి ఉంచుకున్నాను. పెట్టుకున్నారా? పెట్టుకునే లిస్ట్ ఉందా? ఉంది. ఓకే. ఏ పూట చూసినా ఈ పచ్చ చొక్కా వేసుకునే ఉంటారు. పసుపు ఇష్టమా లేదా తెలుగుదేశం ఇష్టమా? వేరే కలర్స్ కూడా లేవు. ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళు కూడా అంటుంటారు ఏదైనా మ్యారేజ్లు గట్లు కనిపించినప్పుడు ఏంటి ఇక్కడ కూడా కలర్ తప్పట్లేదు మాట అని చెప్పి. మీరు ప్రజారాజ్యంలో అప్పుడు ఎందుకు ఒకలా? ఎందుకంటే కాపు సామాజిక వర్గం నుంచి చాలా మంది వెళ్ళారు కదా అప్పుడు. అవును సార్. మీకు మీరు ఎందుకు వెళ్ళా? కాపులు నంబర్ వైజ్ ఎక్కువ ఆంధ్రాలో, కానీ ఎప్పటికీ ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి దగ్గరికి రాదు, లేదో వీళ్ళు దాని దగ్గరికి వెళ్ళరు. దీనికి ఏం కారణం అనుకున్నారు మీరు చెప్పండి? ఈ 2 పార్టీలు కలవాలని కోరుకుంటున్నారు, జనసేన టీడీపీ కలవాలని కోరుకుంటున్నారు. మీరు కూడా అలాంటి భావంతో ఉన్నారా, లేకపోతే తెలుగుదేశం నాయకుడిగా వేరే భావంతో ఏమైనా ఉన్నారా? నేను కూడా తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తే 150-160 సీట్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మళ్ళీ ఇంకొక అనర్థం కాదు, ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీ వ్యక్తిగతంగా వెళ్తే 100-110 సీట్లు వస్తాయి. అయితే మీ నాయకుడు శబ్దం నెరవేరుతుందంటారు.